రాజన్న సిరిసిల జిల్లా అవినీతి ఆరోపణలు విధుల్లో నిర్లక్ష్యం వహించారని ఆరోపణల నేపథ్యంలో వేములవాడ రాచండ ఆలయ పదమూడు మంది ఆలయ ఉద్యోగులపై దేవాదాయ శాఖ క్రమశిక్షణ చర్యలు తీసుకుని ఉంది గతంలో విజిలెన్స్ ఎంక్వైరీ చేసిన నివేదిక ఆధారాలు ఇచ్చారు ముగ్గురు ఏఈఓలు నలుగురు పర్యవేక్షకులు సీనియర్ అసిస్టెంట్లు ఇద్దరు జూనియర్ అసిస్టెంట్లు ఇద్దరు అవుట్సోర్సింగ్ ఉద్యోగులపై దేవాదాయ శాఖ కొరడా జులిపించింది ఇక పలువురికి ఇంక్రిమెంట్ ఎందుకు కట్ రాదో చెప్పాలని కూడా నోటీసులు జారీ చేసింది